వెల్కమ్ టు హ్యాపీ లైఫ్. బోన్స్ మరియు జాయింట్స్ రిలేటెడ్ సమస్యలు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఆర్థోస్కోపిక్ లిగమెంట్ ఇంజురీస్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడేందుకు అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్ రాజేష్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. AP247 ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ గారు, నీ జాయింట్ పెయిన్స్ అరుగుదల అంటారు, అది ఎలా వస్తుంది? నీ జాయింట్ పెయిన్స్ అరుగుదల అనేది ముఖ్యంగా మన ఏషియన్ ఇండియన్ పాపులేషన్లో ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రీజన్, అంటే ఓవర్వెయిట్ ఉండడం మూలాన్ని మెయిన్ కారణం అనమాట అది అరుగుదల కొద్ది. అదర్ రీజన్స్ కూడా ఉన్నాయండి, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, కీళ్ళవాతం వల్ల కూడా నీ ఆర్థరైటిస్ వస్తుంది. కానీ వయసుకు వచ్చిన అరుదల, అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత అరుదల మాత్రం ఓవర్వెయిట్ ఒబేసిటీ వల్ల ఆర్ డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. నీ జాయింట్ పెయిన్స్ అరుగుదలకు అపోలో హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం చూసుకుంటే, అంటే స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో కానీ ఉన్నప్పుడు వీ విల్ గివ్ దెమ్ మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. అంటే మఠం వేసి కూర్చోకపోవడం. ఇక్కడ నార్త్ ఆంధ్రలో అయితే మఠం అంటారు, అదే మనం ఈస్ట్ గోదావరి అటు వెళ్ళామంటే బాసిపటం అంటారు. బాసిపటం వేసి కూర్చోడం కానివ్వండి, మఠం వేసి కూర్చోడం కానీ చేయకూడదు. మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి ఏమైనా హై ఫ్లెక్షన్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఒబేసిటీ అనేది కంట్రోల్ చేయాలి. అంటే ఓవర్ వెయిట్ అనేది వి షుడ్ ఫోకస్ ఆన్ వెయిట్ రిడక్షన్. ముఖ్యంగా ఇండియన్ టాయిలెట్ వాడతారు, అంటే కింద క్రౌచ్ చేసే పొజిషన్లో, దట్ షుడ్ బి అవాయిడెడ్. వెస్టర్న్ కమోడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ దీస్ పేషెంట్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ. ఇది స్టేజ్ 1 టు స్టేజ్ 2 ఆర్థరైటిస్లో అండి. స్టేజ్ 2కి వచ్చేసరికి వీ హ్యావ్ గుడ్ ఇంజెక్షన్స్, అంటే జిగురు ఇంజెక్షన్ అంటారుగా, ముడుకుల్లో ఉన్న జిగురు ఏదైతే అరిగిపోద్దో దట్ ఈస్ కమర్షియలీ అవైలబుల్. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ లుబ్రికేషన్, ఈ లుబ్రికేషన్ ఏదైతే ఉంటుందో దిస్ లుబ్రికేషన్ విల్ బీ ఫ్రీ. అంటే జాయింట్లో ఉన్న గ్రీజ్ అనేది, వాట్ ఎవర్ వీ సే సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం మనం, ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది అరిగిపోవడం వల్ల పేషెంట్ పెయిన్ కానివ్వండి, నడిచేటప్పుడు సౌండ్స్ కానివ్వండి వస్తాయి. సో ఒక ఇంజెక్షన్ వల్ల దే విల్ డూ బెటర్. సరే, ఈ స్టేజ్ దాటాక నెక్స్ట్ స్టేజెస్, అంటే స్టేజ్ 3 టు స్టేజ్ 4, ఇక్కడ ఎలా అంటే కాళ్ళు అనేవి వంకర్లు పోతాయండి. ఇలాగ వంకర్లు పోయి మనం చూస్తుంటాం జనరల్గా ఊళ్ళల్లో పేషెంట్స్ ఇలా డక్లా నడుస్తూ ఉంటారు, అంటే ఒక సైడ్కి స్వే అవుతూ. దట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఫైనలీ వీ హ్యావ్ నీ రిప్లేస్మెంట్ అంటాం, అంటే ముడుకుల మార్పిడి ప్రక్రియ అంటారు. లాస్ట్కి దిస్ ఈజ్ హౌ వీ రిప్లేస్ ద నీ జాయింట్. మీరు ఇక్కడ గమనిస్తే దిస్ ఈజ్ ద మెటల్, ఇది మెటల్ అండి. ఈ మధ్యలో పాలీ అంటాం దీన్ని. పాలీ అంటే ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ ఈ మధ్యలో. దట్ ఈజ్ హైలీ క్రాస్ లింక్డ్ పాలీఎథిలిన్ అనమాట, హైలీ క్రాస్ లింక్ పాలీఎథిలిన్ అంటాం దీన్ని. కింద టిబియా మీద కూడా ఇది కూడా సపరేట్ మెటల్ వస్తుంది. సో ఒక మెటల్ ఇక్కడ, మెటల్ అండ్ దెర్ ఈజ్ అ పాలీ ఇన్ బిట్వీన్. వీ హ్యావ్ ద మోస్ట్ గుడ్ ఇంప్లాంట్స్ అవైలబుల్, అంటే మనకి కొబాల్ట్ క్రోమియం అలాయ్స్ అని ఉంటాయి, ఇవి అడ్వాన్స్. దీనికన్నా జిర్కోనియం ఆక్సైడ్ అలాయిస్ అని ఉంటాయి, దీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద నీ జాయింట్. సో దిస్ ఈజ్ అబౌట్ నీ రిప్లేస్మెంట్. కమింగ్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 మధ్యలో వీ హ్యావ్ సంథింగ్ కాల్ స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీ అనేది మన బోన్లో ఉన్న బీమ్యాక్ అంటాం, అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అని. వాట్ వీ డూ ఇస్ బోన్లో నుంచే మనం బ్లడ్ అనేది, వాటర్ సెల్స్ అనేది బయటికి తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేశాక అక్కడ ఉన్న పైన వేరే లేయర్స్గా తీస్తామండి, అంటే ఆర్బీసీస్ రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్గా, ప్లాస్మా సపరేట్గా, అండ్ ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ ఉంటుంది బోన్ మ్యారోది. దట్ వీ ఐసోలేట్ ఇట్ అండ్ వీ ఇంజెక్ట్ ఇట్ ఇన్ టు ద నీ జాయింట్. ఇట్ ఇస్ వెరీ గుడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, మీసెన్కైమల్ స్టెమ్ సెల్ థెరపీ అంటాం. దిస్ వీ డూ అండ్ ఇస్ సంథింగ్ కాల్డ్ పిఆర్పి అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది అవుట్ పేషెంట్ ప్రొసీజర్ కింద చేసుకోవచ్చు, ఓన్లీ డే కేర్లో. వి టేక్ ద బ్లడ్ ఆఫ్ ద సేమ్ పేషెంట్, ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ సెంట్రిఫికేషన్ చేస్తాము. వి ఐసోలేట్ ద ఆర్బీసీస్ సపరేట్లీ, ప్లాస్మా సపరేట్లీ, మధ్యలో బఫీ కోట్ అని వస్తుందండి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దట్ వీ ఇంజెక్ట్ ఇన్ టు ద నీ జాయింట్. దీస్ ఆర్ వెరీ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. 5-10 ఇయర్స్ ఫాలోఅప్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెల్. బట్ ఇది ఓన్లీ ఇనీషియల్ స్టేజెస్లో, అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3లోనే ఎక్కువ మటుకు పనిచేస్తుంది. ఎప్పుడైతే జాయింట్స్ అనేవి వంకర్ పోవడం స్టార్ట్ అవుతాయి, కాళ్ళు వంకర్,
దట్ స్టేజెస్లో ఇవి ఈ ట్రీట్మెంట్ అనేది మనకి పెద్ద పనిచేయదు. ఇనీషియల్గానే ఇట్ ది హ్యాస్ గుడ్ రిజల్ట్స్. జనరలీ 60 దాటిన తర్వాతే ఏజ్ రిలేటెడ్ మాత్రం, ఒక 60 దాటిన తర్వాత బికాస్ ఆఫ్ నీ జాయింట్ ఆస్టియోపోరోసిస్, అంటే బాడీలో బోన్స్లో ఉన్న మినరల్స్ కాల్షియం కానివచ్చు ఫాస్ఫరస్ కానివచ్చు అని తగ్గిపోవడం వల్ల, అండ్ యాక్టివిటీ అంటే సపోజ్ కొంచెం హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు, డైలీ లేబర్ ఉంటారు, వీళ్ళల్లో ఫాస్ట్గా అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ యాడెడ్ విత్ ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ వల్ల, దెన్ దట్ ఈజ్ అ బ్యాడ్ మార్కర్. ఒక ఒబేసిటీ అండ్ హార్డ్ వర్క్ రెండు కలిపితే ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది నీ జాయింట్స్. మనకి నీ జాయింట్స్ అరుగుదల అని వింటుంటాం, దాన్ని ఎలా గుర్తించవచ్చు? స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా ఉంటుంది అంటే అండి, ఇనీషియల్గా మటన్ వేసి కూర్చున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, ఆర్ ఇండియన్ టాయిలెట్ వాడుతున్నప్పుడు, ఆర్ ఎనీ హై ఫ్లెక్షన్ యాక్టివిటీ, అంటే ముడుకులు బియాండ్ 90 డిగ్రీస్, ఇది 0 డిగ్రీస్ అండి, దిస్ ఈజ్ 90 డిగ్రీస్, బియాండ్ 90 డిగ్రీస్ అంటే ఇది, ఈ మూమెంట్లో ఏ పని చేసినా అంటే దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. మటన్ వేసి కూర్చున్నా, మెట్లు ఎక్కుతున్నా, దిగుతున్నా, ఆర్ ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు దిస్ ఈజ్ ద క్రౌచింగ్ పొజిషన్ అండి. మనకి ఈ పొజిషన్ ఇలా వస్తుంది, ఓకే. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు పెయిన్ ఈజ్ మోర్, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం దూరం నడిచిన తర్వాత సే అబౌట్ 1 కిలోమీటర్ ఆ సంథింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుద్ది. దీస్ ఆర్ ఆల్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్. మనం ఎలా గుర్తించవచ్చు? లేదు, మన ఇంట్లో ఎవరికైనా కీళ్ళ వాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అవి ఉన్నా కానీ దెన్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ బాడీ, అండ్ కాళ్ళు అనేవి వంకర పోవడం స్టార్ట్ అవుతాయండి. దట్ ఈస్ ద స్టేజ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిషియన్ టు సీ ఏమవుతుంది, లోపల అరుగుదల ఉందా లేదా, ఉంటే దాన్ని తగు జాగ్రత్తలు ఎలా పాటించాలనేది వీ నీడ్ టు కన్సల్ట్ ఆర్థోపెడిక్ సర్జన్. నీ జాయింట్ అరుగుదల వచ్చినప్పుడు చాలామంది ట్రీట్మెంట్ గురించి భయపడుతూ ఉంటారు, అలా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యి ఆందోళపడాల్సిన అవసరం లేనే లేదండి. ఇట్ ఈస్ వెరీ మచ్ ట్రీటబుల్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు కానీ మీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తే సింపుల్ అడ్వైజెస్ ఇస్తారండి. సింపుల్ మెడికేషన్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, కొన్ని మందులు ఇస్తారు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం, అంటే చెప్పాను కదా ఇలా మటన్ వేసి కూర్చోవడం మానేయడం కానివ్వండి, ఇండియన్ టాయిలెట్ మానేయడం కానివ్వండి, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని, హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అని, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా అరుగుదల అనేది ప్రోగ్రెస్ అవ్వదు, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది బాగా తగ్గిపోతాయి. ఒక పేషెంట్ తన జీవితకాలంలో మళ్ళీ నీ రిప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తించి దానికి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ కానివ్వండి, ఫ్యూచర్లో సర్జరీ అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కానీ మనం స్టార్టింగ్లోనే అరికట్టకపోతే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ప్రోగ్రెస్ అవి, దెన్ డెఫినెట్లీ ద పేషెంట్ విల్ రిక్వైర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. యూత్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతుంటారు, ఆడినప్పుడు నీ అరుగుదల అవుతూ ఉంటుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? లేదండి, ఇట్స్ టోటలీ రాంగ్. స్పోర్ట్స్ ఆడడం వల్ల అరుగుదల అనేది జరగదండి, బికాస్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ అంటే సీరియస్ స్పోర్ట్స్ అంటున్నాను నేను, అంటే సమ్ లైక్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటోళ్ళు, దే విల్ గో ఫర్ వార్మ్ అప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అని ఫాలో చేస్తారు వాళ్ళు. సో ఒక సపోజ్ ఒక ఫుట్బాలర్ ఉన్నారనుకోండి, ఫస్ట్ హీ డస్ ఇస్ ఆల్ ఈజ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వార్మప్ కానివ్వండి, ట్రైనింగ్ అలా ఉంటుంది. సో విత్ దట్ ట్రైనింగ్ దే విల్ గో ఫర్ దేర్ స్పోర్ట్స్ యాక్టివిటీ, అందులో అరుగుదల మాత్రం ఉండదు. ఎస్, హై జంపర్స్లో కానీ కొన్ని కొన్ని స్పోర్ట్స్, అంటే రగ్బీ లాంటి స్పోర్ట్స్ కానివ్వండి, ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్ కానివ్వండి, దేర్ ఆర్ హై ఛాన్స్ ఆఫ్ లిగమెంట్ టేర్ అంటాం మనం, లిగమెంట్ టేర్ అవుతుంది. దిస్ లిగమెంట్ టేర్స్ ఆర్ వెరీ నోటోరియస్, అంటే ఎస్పెషల్లీ మనకి ముడుకుల్లోనే అవుద్దండి, ఈ ముడుకుల్లోనే ఏసియల్ లిగమెంట్ అంటాం, చిన్న లిగమెంట్ కట్ అవడం వల్ల ఇన్స్టెబిలిటీ, అంటే జాయింట్ జారిపోతుండడం, మాత్రం పట్టు దొరకపోవడం, దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది స్పోర్ట్స్ వల్ల అయితే డెఫినెట్గా రాదు. బట్ వాట్ ఎవర్ హూవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఒకేషనల్ స్పోర్ట్స్, అంటే సీరియస్ స్పోర్ట్స్ కాకుండా వీకెండ్ ఆడడం, ఐ డెఫినెట్లీ సజెస్ట్ దెమ్ గో ఫర్ అ ప్రాపర్ వార్మప్. వార్మప్ చేసిన తర్వాత, కొన్ని మజిల్ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే కైండ్లీ గో ఫర్ యాక్టివ్ స్పోర్ట్స్. డోంట్ స్టార్ట్ ఇట్ యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్, బికాస్ అలా వార్మప్ లేకుండా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీ లెగ్మెంట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత వయసుతో పాటు నీ జాయింట్స్ అరుగుదల ఉంటుందా, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండవచ్చు? 60 దాటిన తర్వాత, వాట్ ఎవర్ యాస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. 60 దాటిన తర్వాత బాడీలో బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, అంటే కాల్షియం కానివచ్చు, ఫాస్ఫరస్ కానివచ్చు, వైటమిన్ డి కానివచ్చు, ఇవన్నీ ఒక వయసు వచ్చిన తర్వాత డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి.
సో ఒబేసిటీ యాజ్ వాస్ టెలింగ్ ఒబేసిటీ మెయిన్ కారణం కాబట్టి బాడీ వెయిట్ తగ్గించుకోవడం అనేది చేయాలి. క్యాల్షియం, ప్రాపర్ క్యాల్షియం అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి మనకి, పాలు, ఓకే, వీ హ్యావ్ ఫిష్ యాజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ క్యాల్షియం. విటమిన్ డి వచ్చేసరికి ఎగ్ యోక్ అంటామండి, గుడ్డు కానివ్వండి, సీ ఫిష్ కానివ్వండి, ఇది ఆర్ వెరీ గుడ్. అండ్ డైట్ వచ్చేసరికి ఎస్పెషలీ ఎంత ప్రోటీనియస్ డైట్ తీసుకుంటే అంత మంచిది. అంటే మిల్లెట్స్ కావచ్చు, జావా, రాగి ఇలాంటివి అనేది ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. డాక్టర్ గారు, జనరల్గా నీ పెయిన్స్ రాగానే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసేసుకుంటుంటాం, మరి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఉపయోగం తాత్కాలికం మాత్రమే అండి. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, నేను షార్ట్ టర్మ్లో మాట్లాడలేదు, లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ టైం ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించి కిడ్నీస్ రెండు షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. దట్ ఈస్ ఎ వెరీ నొటోరియస్ థింగ్. అంటే ఒక నొప్పి గురించి మీరు టాబ్లెట్స్ వాడి ఆథెంటికేట్ చేయకుండా, డాక్టర్ దగ్గర తీసుకోకుండా, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకొని ఫర్ లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నారంటే డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, అంటే రెండు కిడ్నీస్ షట్ అవునే ప్రమాదం ఉంది. ఐ సిన్సియర్లీ అడ్వైజ్ టు ఆల్ మై వ్యూవర్స్ అండ్ మై పేషెంట్స్, కైండ్లీ డోంట్ టేక్ ఎనీ మెడికేషన్, పెయిన్ మెడికేషన్ వితౌట్ యువర్ డాక్టర్. నీ జాయింట్ పెయిన్స్ అరుగుదలకు అపోలో హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? స్టార్టింగ్ నీ స్టార్టింగ్ స్టేజెస్లో విల్ డెఫినెట్లీ టెల్ దెమ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చెప్పాను కదా, దాంతోపాటు విల్ ప్రిస్క్రైబ్ దెమ్ కాల్షియం డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అంటే మన బోన్ మినరల్ డెన్సిటీ అండ్ వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేస్తామండి. ఆఫ్టర్ చెకింగ్ దిస్ టూ, అందులో ఏమన్నా తక్కువ ఉన్నా కానీ, వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ, వీ ప్రిస్క్రైబ్ దెమ్ కాల్షియం అండ్ వైటమిన్ డి టాబ్లెట్స్. యాజ్ వాస్ టెలింగ్ యూ, కాల్షియం అనేది మనకి మిల్క్లో ఎక్కువ శాతంలో ఉంటుంది, వైటమిన్ డి అనేది ఎగ్ యోక్ కానివ్వండి ఆర్ ఫిష్లో ఉంటుంది, అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వీ ప్రిస్క్రైబ్, వీ టెల్ దెమ్ టు డూ దట్. అండ్ ఎత్తుపల్లాల్లో నడవడం కానీ, మటమేసి కూర్చోడం కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ వీల్ టెల్ దెమ్ సమ్ ఎక్సర్సైజెస్ ఇస్తామండి. ముడుకులు అనేది జాయింట్ ఈ పైన మజిల్ ఏదైతే ఉంటుందో దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి వీల్ గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, సో దట్ ఆ స్టేజ్ వన్లో ఉన్నది స్టేజ్ టూకి ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడే అరికట్టచ్చు మనం ఇనీషియల్ స్టేజెస్లో. డాక్టర్ గారు, నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్గా తిరగడానికి ఎన్ని రోజుల టైం పట్టచ్చు? సో నీ రీప్లేస్మెంట్ అనేది మనం స్టేజ్ ఫోర్లో చేస్తామండి. స్టేజ్ ఫోర్ అంటే అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు ముడుకులు ఇలాగా వంకర్లు పోతాయి, క్రాస్గా అవుతాయి అన్నమాట. దిస్ స్టేజెస్ వీ డూ ఇట్ మోస్ట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటామండి. అంటే ఇవాళ ఆపరేషన్ మనం చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే మనం నడిపించేస్తాం. వితిన్ 24 అవర్స్ వీ ట్రై టు మేక్ ద పేషెంట్ వాక్. అంటే ఎందుకు అంటే, ఒకసారి మన ఈ జాయింట్, మీ జాయింట్ ఇది గమనించినట్టయితే, ఈ న్యాచురల్ జాయింట్ ఏదైతే ఉంటుందో మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఇలా వంకర్లు పోద్దండి సైడ్కి. దిస్ వీ రీప్లేస్ ఇట్ విత్ ద హియర్ అ పాలీ ఇన్ బిట్వీన్ అండ్ అ మెటల్ ఆన్ మెటల్. ఎపిడూరల్ ఎనస్థీషియా ఇస్తామండి. సో ద ఎనస్థీషియా విల్ బి దేర్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 డేస్. ఇమీడియట్గా పేషెంట్ అయిన 24 అవర్స్లో వీ మేక్ ద పేషెంట్ వాక్. అండ్ నార్మల్ యాక్టివిటీస్ అంటే తను ఇంట్లో పని చేసుకోవడం కానివ్వచ్చు, మెట్లు ఎక్కడం దిగడం కానివ్వచ్చు, ఇంటి వారి పనులు ఇవన్నీ చేసుకోవడానికి 7 to 10 డేస్ టైం పడుతుందండి. బట్ ఆపరేషన్ అయిన 24 అవర్స్ లోపే వీ మేక్ ద పేషెంట్ వాక్. అండ్ వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ ఫిజియోథెరపీ రెజిమిన్ వేర్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 5 to 10 డేస్ చేస్తామండి. ఇనీషియల్ 5 డేస్లోనే 0 to 90 degrees ఫ్లెక్చర్ అని మనకు వచ్చేస్తుంది. పేషెంట్ ఫస్ట్ డే నుంచి ఫుల్ వెయిట్ బేరింగ్, అంటే మొత్తం వెయిట్ పెట్టి ఒక వాకర్ సహాయంతో నడగలరు. 10 డేస్ తర్వాత ఈ కెన్ రిటర్న్ బ్యాక్ టు హిస్ నార్మల్ యాక్టివిటీస్. నీ జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి అపోలోలో ఎటువంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది? అతి అధునాతమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందండి. వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఓవర్ హియర్. యాజ్ ముందే చెప్పినట్టు నేను, వీ హ్యావ్ వెరీ గుడ్ అలాయ్స్, అంటే కోబాల్ట్ క్రోమియం కానివ్వచ్చు, జిర్కోనియం ఆక్సైడ్ కానివ్వచ్చు, దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్. అండ్ వీ హ్యావ్ స్టెమ్ సెల్ థెరపీ ఆల్సో, అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే జాయింట్ రిప్లేస్మెంట్ వెళ్ళకుండా వీ కెన్ డైరెక్ట్లీ ట్రై టు స్టాప్ ద ఆర్థరైటిస్. వీ హ్యావ్ స్టెమ్ సెల్ థెరపీ ఫర్ దిస్. అండ్ వీ హ్యావ్ లామినార్ ఓటీస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రైన్ స్టాఫ్ అండ్ డాక్టర్స్ హూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఫెలోషిప్స్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్. సో వీ కెన్ ఆఫర్ యూ ద బెస్ట్ సర్వీసెస్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇన్ అపోలో హాస్పిటల్. డాక్టర్ గారు, జాయింట్ రిప్లేస్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి రిప్లేస్మెంట్లో. 18 ఇయర్స్ కూడా రిప్లేస్మెంట్ చేసిన దాఖలా ఉన్న హిస్టరీలో మనం ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు జర్నల్స్. రిప్లేస్మెంట్ క్రైటీరియా ఒకటే అండి, పెయిన్, పెయిన్ అండ్ పెయిన్. నొప్పి భరించనందు ఉంటే,
కాళ్ళు వంకరపోయి ఉంటే మాత్రం దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్. కీళ్ళవాతం పేషెంట్స్ వస్తారు. కీళ్ళవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివచ్చు, గౌట్ కానివచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. వీళ్ళల్లో ఒక డిసీజ్ ఉండడం వల్ల, కీళ్ళవాతం ఉండడం వల్ల ముడుకులు అనేవి చాలా యంగ్ ఏజ్లో అరిగిపోతాయి, అంటే 30-35 ఇయర్స్. కీళ్ళవాతానికి మనం తీసుకోవాల్సిన మెడికేషన్ చాలా ఉంటాయి, ఒక పెద్ద లిస్ట్ ఉంటుందండి మొత్తం. డిఎంఏ ఆర్డీస్ అంటాం, అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్. ఈ 7 మెడిసిన్స్ చాలామంది పేషెంట్స్ ఫాలోఅప్ చేయరు, తీసుకోరు. కొంతమంది హోమియోపతికి వెళ్ళిపోతారు, దెన్ అగైన్ ఆ కాళ్ళు అనేది వంకరైపోయి వస్తారు. సో బికాస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డిస్ట్రాయిడ్, అంటే రోజు రోజువారి పని చేసుకోలేకపోతున్నారు, కొంచెం దూరం నడవగానే పెయిన్ స్టార్ట్ అవుతుంది, కాళ్ళు వంకరపోయే. సో వీళ్ళు ఈ పేషెంట్స్లో దే ఆర్ పర్ఫెక్ట్ పేషెంట్స్ ఫర్ సర్జరీ. ఏజ్ లిమిట్ అనే క్రైటీరియా లేదండి. కీళ్ళవాతం ఉండడం మూలాని ముడుకులు అరిగిపోయి పేషెంట్ తన పని తను చేసుకోలేకపోతున్నారు, సివియర్ పెయిన్ అంటే ఒక 10 అడుగులు వేసిన వెంటనే కూడా నొప్పి వస్తుంది, కాలు రెండు వంకరిపోయి, దీస్ ఆర్ పేషెంట్స్ ఫర్ ఇండికేటెడ్ ఫర్ సర్జరీ. వయసుకు వచ్చిన అరుదలు, అంటే సపోజ్ ఒక ఏజ్ తర్వాత వచ్చిన అరుదలు ఉండదు, అంటే ప్లేస్ సే ఆఫ్టర్ 50 or 60 ఇయర్స్ వస్తుంది. దీస్ పేషెంట్స్ ఇనీషియల్గా మనం నీ బ్రేసెస్ అంటే కరెక్టివ్ బ్రేసెస్ అనేది ఇస్తాం, కాలు వంకరిపోకుండా. వీ గివ్ దమ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ ఇస్తామండి ముడుకు దగ్గర, విల్ గివ్ దమ్ సపోర్ట్స్. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆర్థరైటిస్ అనేది స్లో డౌన్ అవుతుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల అంటే ప్రోగ్రెస్ అవుద్ది కానీ రిగ్రెస్ అవ్వదండి. వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఆర్థరైటిస్, ఎప్పుడైతే ముడుకుల్లో అరుగుదల మొదలవుతుందో అది వెనక్కి అయితే రాదు, ముందుకే వెళ్తుంది. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళాలని మన చేతిలో ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానివచ్చు, కాల్షియం విటమిన్ డి ట్యాబ్లెట్స్ కానివచ్చు, ఇవన్నీ వాడడం వల్ల అరుగుదలని మనం స్లో చేయొచ్చు, అంతేగాని మొత్తం అరికట్టి బ్యాక్ చేయలేము. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ నీ ఆస్టియోఆర్థరైటిస్. అండ్ ఒకసారి అరుగుదల సెట్ ఇన్ అయిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తీసుకోవడం, నీ బ్రేసెస్, కరెక్టివ్ నీ బ్రేసెస్ వాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా అరుగుదల అనేది స్లో డౌన్ అవుద్ది. స్లో డౌన్ అవడం వల్ల ఆ పేషెంట్ యొక్క జీవితకాలం ప్రాబ్లీ 80-90 ఇయర్స్ వరకు కూడా ఇబ్బంది లేకుండా, ఇఫ్ యూ కెన్ గెట్ ఆన్ విత్ దట్, ఒక నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం లేకుండా పేషెంట్ కెన్ లివ్ హిస్ లైఫ్ హ్యాపీలీ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నీకు దెబ్బ తగిలితే అపోలోలో ఏ విధమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? నీ దగ్గర ఏమైనా దెబ్బ తగిలి లిగమెంట్ రప్చర్స్ కానివ్వండి, ఫ్రాక్చర్స్ కానివ్వండి అయినప్పుడు వీ హ్యావ్ ద బెస్ట్ ఇంప్లాంట్స్ అవైలబుల్, సింథిస్ కానివ్వండి, వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ అవైలబుల్, అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఆపరేషన్ థియేటర్స్ అవైలబుల్. దీనివల్ల మనం స్టార్టింగ్ స్టేజెస్లో ముడుకు దగ్గర ఏ ఫ్రాక్చర్ అయినా కానీ వీ ట్రై టు ఫిక్స్ ద ఫ్రాక్చర్, అంటే నార్మల్ బోన్ ఎంతవరకు కన్జర్వ్ చేయగలిగితే అంత మంచిదండి ఇనీషియల్గా రిప్లేస్మెంట్ వెళ్లకుండా. ఫస్ట్ వీ ఫిక్స్ ద ఫ్రాక్చర్స్ అండ్ అకార్డింగ్లీ లిగమెంట్ ఇంజురీస్ ఏమున్నా కానీ వీ ట్రై టు ఫిక్స్ దెమ్ అకార్డింగ్లీ. ఇవన్నీ అయ్యాక కూడా ఈ పేషెంట్స్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎంత మనం ఎంత బాగా సర్జరీ చేసినా కానీ సెకండరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఒక ఫ్రాక్చర్ జాయింట్ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత సెకండరీ ఆర్థరైటిస్ స్లోగా పేషెంట్కి ఫ్రాక్చర్ తర్వాత మేబీ ఇయర్స్ టుగెదర్ హీ విల్ డెవలప్ ఆర్థరైటిస్, అరుగుదల. ఇది వయసుకు వచ్చిన అరుగుదల కాదండి, కేవలం ఫ్రాక్చర్ అవడం వల్ల వచ్చిన అరుగుదల. దీస్ పేషెంట్స్ ఆల్సో మైట్ రిక్వైర్ నీ రీప్లేస్మెంట్ ఇన్ ద ఫ్యూచర్, బట్ ఎస్, ఈ మధ్యలో నీ రీప్లేస్మెంట్ రాకుండా ఈ ఆర్థరైటిస్ అరుగుదల అరికట్టడానికి, మళ్ళీ హెల్దీ బోన్ ఫామ్ అవడానికి స్టెమ్ సెల్స్ అనేవి దే ఆర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. దే ఆర్ ద లేటెస్ట్ మొడాలిటీ, దే ఆర్ స్టిల్ ఇన్ ట్రయల్స్, బట్ ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ స్టిల్ బీన్ అవేటెడ్. డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులకు జాయింట్ అరుగుదలకి సంబంధించి అపోలోలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఖచ్చితంగా అపోలో హాస్పిటల్ ఇస్ నాట్ అ కాస్ట్లీ హాస్పిటల్. మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి విజన్ ఈజ్ ఓన్లీ సేమ్, హెల్త్ కేర్ టు ఆల్ క్లాసెస్, అఫోర్డబుల్ ప్రైజింగ్ టు ఆల్ ఇండివిజువల్స్, ఆల్ ఎవ్రీథింగ్ విత్ ద బెస్ట్ సర్వీసెస్ బీన్ గివెన్ టు దెమ్. మా చైర్మన్ యొక్క విజనే ఇదండి అపోలో హాస్పిటల్. సో ఏ పేషెంట్ వచ్చినా కానీ వీ డోంట్ ఛార్జ్ యాజ్ ఎనీ బిగ్ హాస్పిటల్స్. ఒక క్లినిక్లో మీరు ఎంత అయితే స్పెండ్ చేస్తారో నేను కళాఖండగా చెప్పగలను, ఖచ్చితంగా దానికన్నా తక్కువే లేదా ఆ లెవెల్లోనే ఉంటుంది, కానీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయితే కాదు. అండ్ ఇనీషియల్ ఆర్థరైటిస్గా మీరు వచ్చినప్పుడు యాజ్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ, కేవలం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానివ్వండి, సింపుల్ మెడికేషన్స్ కానివ్వండి, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి కానీ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో దట్ ఇనీషియల్గా మీరు ముందే అరికడితే దీన్ని ప్రమాదశాత్తు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఫర్దర్ యూ కెన్ అవాయిడ్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అదే మీరు సింపుల్ ఆర్ఎంపీ కానివ్వండి ఆర్ ఎనీ నార్మల్ ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళి అది ఆయన కనిపెట్టలేక
ట్రీట్మెంట్ సరిగా అవ్వలేదనుకోండి, ఆ స్టేజ్ అనేది స్టేజ్ వన్ నుండి స్టేజ్ టూ, స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్కి మారుతుంది, దెన్ యూ విల్ డెఫినెట్లీ రిక్వైర్ ఎ నీ రిప్లేస్మెంట్, విచ్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లియర్ ప్రొసీజర్. డాక్టర్ గారు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి నీ పెయిన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, నాట్ అట్ ఆల్. కూర్చొని ఉండడం వల్ల మాత్రం ఎలాంటి ఆర్థరైటిస్ ఉండదు. ఎస్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వీళ్ళందరూ ఉన్న లైఫ్ స్టైల్ దే హ్యావ్ టు చేంజ్. అంటే రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ కానివ్వచ్చు, అలా ఫుడ్ స్టైల్ కానివ్వచ్చు, టైమ్లీ ఫుడ్ కానివ్వచ్చు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ ఇస్ ద మెయిన్ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బాడీ. కార్డియో కానివ్వచ్చు, జాగ్ కానివ్వచ్చు, జిమ్లో కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద థింగ్, మీరు అది చేసుకోవడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది, బోన్స్ హెల్తీగా ఉంటాయి. స్పోర్ట్స్ ఆడడం వల్ల కానీ, జాగింగ్ చేయడం వల్ల కానీ, నడవడం వల్ల కానీ అరుగుదల మాత్రం రాదండి, అది చాలా పొరపాటు. ఐ వుడ్ డెఫినెట్లీ కండెమ్ దట్. ఎవరు చెప్పినా కానీ ప్లీజ్ ప్లీజ్ నమ్మకండి, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ, హ్యావింగ్ నైస్ డైట్ అండ్ నడవడం వల్ల మాత్రం ఖచ్చితంగా అరుగుదల అయితే రాదు. డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులు, జాయింట్ అరుగుదల అవి రాకముందే మనం వచ్చి చెక్ చేసుకోవడం ఎలా అంటారు? కీళ్ళ వాతం ఉన్న వాళ్ళు మాత్రం ఇనీషియల్గా అలా ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఉంటుందండి. ఈ కీళ్ళ వాతం అనేది వాళ్ళ మదర్ కానీ, ఫాదర్కి, అత్తలు, మామలు, సిబ్లింగ్స్, ఎవరికో ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. నార్మల్ ఇండివిజువల్స్ అనేసరికి ఫిమేల్స్, ఎస్పెషలీ ఫిమేల్స్లో మనం అరుగుదల చూస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ మెనోపాజ్ అయిన తర్వాత బాడీలో హార్మోన్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇదివరకు ఉన్న హార్మోన్స్ అనేవి ఉండవు. సో ఫిమేల్స్లో చాలా ఫాస్ట్గా ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ కానీ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మోర్ కంపేర్డ్ టు మేల్స్. సో ఐ రికమెండ్ ఆల్ ఫిమేల్స్ ఆఫ్టర్ మెనోపాజ్ టు కైండ్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్, గెట్ యువర్ బిఎండి అంటే బోన్ మిల్ డెన్సిటీ కానివ్వచ్చు, వైటమిన్ డి3 లెవెల్స్ కానివ్వచ్చు, చెక్ చేయించుకోండి. అకార్డింగ్లీ దానికి ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. మేల్స్ మాత్రం ఆఫ్టర్ 60 ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా మీ బోన్ మిల్ డెన్సిటీ, కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి, బోన్ మినరల్స్ ఎంత ఉన్నాయి, వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి మీరు చూసుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ను, ఆస్టియోఆర్థరైటిస్ని రెండింటిని మనం స్లో డౌన్ చేయొచ్చు, అరికట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ వాట్ ఐ వాట్ వాంట్ టు టెల్ ఈజ్, ఈ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వెయిట్ లాస్. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీ బిఎంఐ కన్నా బోన్ మాస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, ఈ ఇండెక్స్లో ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్, కైండ్లీ కట్ డౌన్ యువర్ వెయిట్. మీ వెయిట్ అనేది తగ్గించుకోండి. లైఫ్ స్టైల్ చేంజెస్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ట్రై టు హ్యావ్ బాయిల్డ్ ఫుడ్, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకండి, డోంట్ హ్యావ్ లాట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినకండి, ప్రాసెస్ డ్రింక్స్ అంటే కోక్ కానివ్వచ్చు, పెప్సీ కానివ్వచ్చు, దీస్ థింగ్స్ డోంట్ హ్యావ్. ట్రై టు హ్యావ్ ఫ్రెష్ ఫుడ్ ఓన్లీ, ట్రై టు హ్యావ్ మోర్ ఆఫ్ ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అలాంటివి ఎక్కువ తీసుకోండి. ఓట్స్, మిల్లెట్స్, జావ, రాగి ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రోజు ఎక్సర్సైజ్ చేయండి, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ యూ. మటం వేసి కూర్చోవడం, బాసిపట్టడం, వాటెవర్, ఇండియన్ టాయిలెట్ వాడడం, స్టేయర్స్ ఎక్కడం దిగడం లాంటివి చేయకండి. ఇఫ్ ఎట్ ఆల్ పెయిన్ ఈజ్ దేర్, ట్రై టు అప్లై హాట్ ప్యాక్స్ అంటే వేడి నీళ్ళతో కాపురం పెట్టడం లాంటివి చేయండి. పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంటే డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే ట్రై టు స్టార్ట్ యువర్ పెయిన్ మెడికేషన్ రెజిమెన్, అంటే పెయిన్ కిల్లర్స్ అంటారు కదండి, ఎన్ఎస్ఐడ్స్ అంటాం, అది ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే మీరు ట్రై టు టేక్ ద పెయిన్ కిల్లర్స్. డోంట్ టేక్ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్. ఇది తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో ఒక ఫార్మసీ అతను చెప్పలేడు కాబట్టి వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ డెఫినెట్లీ అసెస్ యూ, ట్రీట్ యూ ప్రాపర్లీ. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం అరుగుదల అనేది అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అపోలో హాస్పిటల్కి, AP247కి చాలా ధన్యవాదాలు. ఇవాళ మనం నీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి, ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.